ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. ఏమైంది, అందరూ ఇంత దీనంగా ఉన్నారు? హోమం చేయవలసిన వేద పండితులు ఇంతవరకు రాలేదు, యజ్ఞనామం పెట్టారేమో అని అనుమానంగా ఉంది. అమ్మవారికి నైవేద్యం కోసం పెట్టవలసిన ఎంతవరకు రాలేదు. ఊరేగింపు ఏర్పాటు చేయడానికి ప్రభలు రాలేదు, బ్యాండ్ మేళం వాళ్ళు కూడా రాలేదు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఈ ఏర్పాట్లు బాధ్యతలన్నీ మన అభిసారికకి అప్పజెప్పాం కదా. చిన్నపిల్ల, బాధ్యత తెలియని వయసు, అభిసారిక నమ్ముకుంటే ఎలా చెప్పండి స్వామి? అభిని చిన్నపిల్ల అంటే ఒప్పుకుంటాను, కానీ బాధ్యత తెలియని మనిషి అని అనకు. పంతులు గారు, టెన్షన్ పడకండి, మీకు ఏమీ కాదు, చుట్టూ మా వాళ్ళు బటుల్లా కాపలా ఉన్నారు. బటుల్లా కాదు తల్లి, వాళ్ళు నా పాలిట ఏమ బటుల్లా ఉన్నారమ్మా. నా కౌష్మాండం పద్ధతి ఎలా ఉంది, కాస్త స్పీడ్ తగ్గించమ్మా అభిసారిక. మా అక్కకి నచ్చని ఒకే ఒక పదం స్పీడ్ తగ్గించడం. అడగండి, మా అక్క ఇచ్చేస్తుంది. అండగా ఉండమని అడగండి, మా అక్క ముందు వెనక ఆలోచించకుండా ఒప్పేసుకుంటుంది. సాయం చేయమనండి, కళ్ళు మూసుకొని చేస్తుంది. కానీ స్పీడ్ తగ్గించమని అడిగితే మాత్రం తగ్గించదా, ఇంకా పెంచుతుంది. అక్క స్పీడ్ పెంచండి. ఆ అమ్మవారి తర్వాత ఈ ఊరంతా నమ్మేది అభిసారికని. అదిగో అభి వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు, అభి గురించి కనుక్కుందాం. పూజ కోసమండి. నమస్తే. నమస్కారం అండి. ఊరు వెళ్ళి నీ కూతురు ఇంతవరకు రాలేదు. ఎన్ని గంటలకు వస్తానని చెప్పిందండి? 11. 11కి ఇంకా 10 నిమిషాలు ఉంది కదండి. అప్పటికీ రాకపోతే అప్పుడు అడగండి. ఒకవేళ రాకపోతే మేము ఇంకోసారి గుళ్ళో కడుగు పెట్టమండి. అరే బావా, నీ చెల్లొచ్చింది. అరే ఎదవా, అడ్డగాడిదిలో ఎదిగేవెందుకు? వాయు వారసులు తెలియవేంట్రా? అభి నా కాబోయే భార్య, నీకేమవుతుందిరా? చెల్లె ఇద్దరా, లెంపలేసుకో. ఒరే మిత్రద్రోహి, లేదమ్మా, బాడీలో పాటలు సరిగా పనిచేస్తున్నా లేదోనని చెక్ చేసుకుంటాను అంతే. ఓహో, ప్రస్తుతానికి నోరొకటి పని చేస్తే చాలు పంతులు గారు. మంత్రాలు చదవడానికి రెడీ అయిపోండి. ట్రాక్టర్ లో పూలన్నీ గర్భగుడిలోకి పంపించండి. అలాగే అక్క. పంతులు గారు, అమ్మవారి నైవేద్యానికి కావలసినవన్నీ విడిగా పెట్టించాను, వంట సామాన్లు కూడా వచ్చాయి. ఇక మీరు పని మొదలు పెట్టండి. ముత్యాలమ్మ జాతరలో బ్యాండ్ మోగిందంటే ఈ కడియంలోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా దద్దరిల్లాలి. అర్థమైందా? అర్థమైందా అమ్మా. నాన్న, నేను కోనేటిలో స్నానం చేసి చిటికలో వచ్చేస్తాను. జాగ్రత్త. ఇప్పుడేమంటావు? అండానికి ఏముంది స్వామి, అందరిది ఒకటే మాట, జాతర అంటే అభి, అభి అంటే జాతర. పంతులు గారు, ఒక మంచి ముహూర్తం పెట్టండి, మా అబ్బాయికి అభికి పెళ్లి చేసేద్దాం. అవును మరి, నీ ఒక్కదానికే కొడుకున్నాడు. అన్నయ్య, నా కొడుకు 10 ఎకరాలకి వారసుడు, కట్నం లేకుండా అభిని కోడలుగా చేసుకుంటాను. పేరుకే 10 ఎకరాలు, పండేది లేదు చచ్చేది లేదు. మా అబ్బాయి సాఫ్ట్వేరు, ఎదురు కట్నమిచ్చి అభిని కోడలు చేసుకుంటాం. అబ్బాయి సాఫ్ట్వేరే కానీ
ఆ అత్తగారే హార్డ్వేర్, నోరెట్టుకు పడిపోతుంది. కాదే, అభి నా కోడలు. ఏమైందక్క? నా గొలుసు కనపడడం లేదు. గొలుసే కదక్క. అది గొలుసే కాదురా, నా ప్రాణం. వెతకండి. అక్క, గొలుసు దొరికింది. చెయ్యి జారిపోయినా వదిలి పెట్టలేదు, నన్ను వదలలేదు. మళ్ళీ నా గుండె మీదకి చేరుకుంటున్నా. అభి పెళ్లి గురించి ఏం ఆలోచించారు? ఇంకా ఏం ఆలోచించలేదండి. ఎందుకలా? కన్నవాళ్లలా ప్రేమగా చూసుకునే భర్త దొరుకుతాడో లేదోనని భయం పంతులు గారు. అన్నీ తెలుసుకున్నాకే కదమ్మా సంబంధం కుదుర్చుకునేది. అయినా మంచివాళ్లకెప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడమ్మా. అలా అనుకుంటాం గాని దేవుడు అన్యాయం చేసేది, ఏడిపించేది మంచోళ్లనే. వాళ్లకి ఓపిక ఎక్కువని, నోరు మూసుకొని భరిస్తారని మేం కన్నీళ్లు దిగమింగుకుని బతకగలం గాని మా బిడ్డ కళ్లల్లో కన్నీళ్లు చూసి తట్టుకోలేం. అభి పెళ్లి విషయంలో తొందరపాటు వద్దని, జాగ్రత్తగా ఉండాలని అప్పుడెప్పుడో ఓ పెద్ద ఆయన దాని చేయి చూసి చెప్పాడు. అలా అని పెళ్లి చేయకుండా ఉంటారా? మా బావగారు గొప్ప జ్యోతిష్య పండితులు, ప్రస్తుతం మన గుళ్ళోనే క్యాంప్ పెట్టారు. అభి జాతకం తెలుసుకుందాం రండి. నారాయణ శర్మ గురుగారు, లాభమే లేదు. నారాయణ? లేదండి గురుగారు. ఒరే శర్మ, ఇంకా లేదు గురుగారు, చూస్తున్నా. అయ్యో భగవంతుడా, నూటికో కోటికో ఒక్కరికుండే జాతకం ఇది. ఎక్కడని వెతికి పట్టుకోను, అక్కడికి ఊరురా తిరుగుతూ ఇలా క్యాంపులు పెడుతూ ఉన్నాను. నా దశ ఎప్పుడు తిరుగుతుందో ఏమో. గోవింద, రేపో మాపో పాడెక్కేలా ఉన్నావు, ఏం చెప్పాలి నీకు? పెళ్లి పీటలెక్కే రాతుందో లేదో చూసి చెప్పొచ్చు కదయ్యా. అలాగేమో చెప్తాను. ఓయ్ ముసలి, ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేద్దామని? మొగుడుతో కలిసి హనీమూన్ కెళ్తావా? కాదు, కాటికి పోతావని. నీకెందుకే, ఆయన చెబుతా అన్నాడు, నేను చెప్పించుకుంటాను. మొగుడు పోయి 5 ఏళ్ళయ్యింది, ఏమీ తోచి చావక చస్తుంటే. నువ్వుండరా, జాతకం చెప్పించుకుని వస్తాను. పంతులు గారు, దాని వెనకాల నా ఫోన్ నంబర్ కూడా ఉంది, చూసి ఫోన్ చేసి చెప్పండి. ఇదిగోండి నా జాతకం. బావగారు. చెప్పండి బావగారు. వీళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు బావగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వాళ్ళ అమ్మాయి జాతకం ఎలా ఉందో చూసి చెప్పాలి. అలాగే. ఏమైంది బావగారు, జాతకంలో ఏమైనా దోషం ఉందా? జాతకంలో దోషం కాదు, నా దృష్టిలో ఏమైనా దోషం ఉందేమో అని చెక్ చేసుకుంటున్నాను. సేమ్ టు సేమ్, ఆవగింజంత తేడా కూడా లేదు. రివార్డు దొరికేసినట్టే, నా జీవితం సెటిల్ అయిపోయినట్లే. గోవింద, మీ అమ్మాయి జాతకం అద్భుతం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా?
అమ్మాయి అయితే ఇక్కడ లేదు కానీ జాతకం ఎలా ఉందో చెప్పండి పంతులు గారు. మీరు కాలు గుమ్మం దాటి బయట పెట్టక్కర్లేదు, గొప్పింటి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. అమ్మాయి జీవితం వడ్డించిన విస్తరాకే. మాకు కావాల్సింది గొప్పింటి సంబంధం కాదు, మంచి మనసున్న అల్లుడు. మీరెక్కడ దొరికారండి బాబు? లంకి బిందెలు దొరుకుతాయంటే స్టీల్ బిందెలు చాలంటారేమిటి గోవిందా? అడవిలో తిరిగే పులినైనా నమ్మచ్చు, నీటిలో ఉండే మొసళ్ళైనా నమ్మచ్చు, కానీ డబ్బున్న వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఉపేంద్ర గారికి ఫోన్ చేసి చెప్తే ఆయన చూసుకుంటాడు. అమ్మా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. చూడండి మళ్ళీ చెప్తున్నా, పెద్దింటి సంబంధం వస్తే కళ్ళు మూసుకొని ఒప్పుకోకు. మనకు కావాల్సింది శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు. శ్రీరామచంద్రుడా? అక్కడ మరి వాడేమో.